ద్దమండి నిడుబ్రోల్ నుండి వచ్చింది రామదాసు గారు పంపించారు రామకోటిని రాసిన తర్వాత ఆలయంలో ఏ విధంగా సమర్పించాలి అని అడుగుతున్నారు ఏ వస్తువు పరమాత్మకు అర్పించాలన్న విధానం ఒకటే స్వామిని అర్చక స్వామితో ఆరాధింపచేసి మనము రాసినటువంటి గ్రంథాలను ఓ చక్కని కొత్త మూటకెట్టి పసుపు కుంకుమ పుష్పములు వీరుంటే మనకు ఏదైనా ఫలములు ఎంతో కొంత దక్షిణ ఇవన్నీ అర్చకుడికిచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టమని చెప్పాలి అర్పించడం అంతవరకే దాని పని తరువాత దాన్ని ఎలా భద్రపరచారో ఆచార్య వారు అర్చకులు ఆలయ యజమానులు చూసుకుంటారు మా సంబంధం లేదు ఇలాంటి అన్నీ ఒక స్తంభ రూపంలో నిర్మాణం చేసి అందులో ఉంచుతారు కడతారు దాన్నే మనం శ్రీరామ స్తంభము అంటాం శ్రీరామక్రతుస్తంభము అంటాం ఇవన్నీ పెట్టి స్తంభంలాగా కడతాం అందులో ఉంటుంది అంటే దాన్ని మన భాషలో కోటి దేవాలయం అన్నమాట రాముడే దైవము రామకోటే దైవము ఇలా వాళ్ళు స్తంభ నిర్మాణంతో ఆలయ నిర్మాణంతో భవన నిర్మాణంతో సురక్షితంగా ఉంచుతారు మన పని స్వామి